ప్రభుత్వాల డ్రామాలు గల్లీలో చిచ్చులు పెట్టే విధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి ధాన్యం సమస్యను పక్కదారి పట్టించే విధంగా నువ్వు వద్దను నేను అవునంట అనే విధంగా నాటకాలకు తెరలేపిండ్రు. దానిలో భాగంగానే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి ధర్నా ఇస్తా ఉన్నారు. అసలు ధర్నాలే చేయొద్దు అని ధర్నా చౌక్ ఎత్తేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు చేస్తా అంటే పోరాటాలు చేస్తా అంటే రైతుల ధాన్యం కోసం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత సంవత్సరంన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా రైతు నాయకుడు టికాయత్ గారి ఆధ్వర్యంలో మరి ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతుంటే ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా ఆ ధర్నాకు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో వాళ్ల సభ్యులతో మాట్లాడించలేదు కేసీఆర్ గారు. ఢిల్లీ సరిహద్దులలో దాదాపుగా జరుగుతున్నటువంటి ఈ రైతాంగం ఈ నల్ల చట్టాల వ్యతిరేక పోరాటంలో పాల్గొంటున్నటువంటి రైతులకు మద్దతు ఇవ్వలేదు. 700 పైగా రైతులు ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తా అంటే నోరెత్తనటువంటి ప్రభుత్వము ఇవాళ ఈ కేంద్రం మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో రైతాంగం అంతా రగిలిపోతుంటే ఇద్దరు కలిసి ఆ యొక్క రైతు పోరాటాలను పక్కదారి పట్టించడం కోసం ఈ డ్రామా చేసే దానిలో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ ధర్నాలు చేస్తాం. మేము అడిగినాం, అయ్యా పక్క రాష్ట్రాలలో రైతులకు మద్దతుగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు అసెంబ్లీలో తీర్మానం పెట్టమని. నల్ల చట్టాలు, వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలి, ఎత్తివేయాలి. ఇవాళ మరి 200 బానిస బతుకు బతికిన లాగా మార్చినటువంటి బ్రిటిష్ పేరుతోటే భారతదేశాన్ని ఆక్రమించుకున్నాడు. 200 ఏళ్లు పరిపాలించి అత్యంత దారుణంగా వెనుకబాటుకు గురి చేసిండు, అణిచివేసిండు. అదేవిధంగా 2% ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు కార్పొరేట్ కంపెనీల కోసం మోడీ గారు వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను, ఇది రైతు దేశం, ఇది వ్యవసాయ ఆధారిత దేశం, 76% వ్యవసాయం మీద ఆధారపడి బతికేటువంటి దేశము. ఇలాంటి దేశం మీద, ఈ దేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా పేరొందినటువంటి రైతాంగం మీద ఇవాళ కార్పొరేట్ కంపెనీల పెత్తనం తెచ్చే విధంగా ఈ వ్యవసాయ నల్ల చట్టాలని 3 అని సంవత్సరంన్నర కాలంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఒక్కరోజు కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వలేదు. పైగా మమ్మల్ని పోలీసులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ అరెస్టు చేయించి గృహ నిర్బంధాలు పెట్టారు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇన్ని రోజులు మేమే కొన్నామని చెప్పుకున్నారు, ఇప్పుడేమో కేంద్రం అంటున్నారు. కేంద్రం రాష్ట్రం మీద, రాష్ట్రం కేంద్రం మీద. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఐకెప్ సెంటర్లు, జీసీసీ సెంటర్లు, పీసీఎస్ సెంటర్లు, పీఎస్సీ సెంటర్లు అన్ని సెంటర్లను పెట్టి ఓపెన్ చేయించిందే కాంగ్రెస్ పార్టీ. రైతాంగం ధాన్యానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ టోకెన్లు, చెప్పులు, లైన్లల్లా చెప్పులు, పేపర్లు పెట్టుకుని ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు. అందుకోసము ఇవాళ పోలీసు వాళ్ళు నిజంగా విచిత్రంగా ఉంది. మేం పోరాటం చేస్తేనే సంఘ విద్రోహ శక్తులమైపోతున్నారు. అదే రైతుల కోసం, అదే ప్రజల కోసం. ఇన్ని రోజులు ధర్నాలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దని ఏ ముఖం పెట్టుకుని వాళ్ళు మీరు ధర్నాలు చేస్తారు? మంత్రులు, ముఖ్యమంత్రులు అసలు ఢిల్లీలో చేయాల్సిన ధర్నా గల్లీలు ఎట్లా చేస్తారు? ఇవాళ ఢిల్లీ కాడికి పోతేనే మోకరిల్లుతారు, మోడీ ముంగట దండాలు పెడుతున్నారు. ఈ వ్యవసాయం గురించి ఇదే ధర్నా మీరు జంతర్ మంతర్ కాడ ఎందుకు పెట్టట్లేదని మేము అడుగుతాం. అందుకనే ఒక పేరుంది, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ. అంటే ఇప్పుడు రైతులను కూడా ఈ గొడవలలోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ఆలోచన పక్కదారి పట్టిస్తారు. ఢిల్లీ పోయి మాత్రం మీరు ఒకటైతారు. మేము పోలీసు అధికారులకు, డీజీపీకి ఒకటే సూటి ప్రశ్నిస్తాను. మరి మిగతా అఖిల పక్షం ప్రభుత్వం ఉన్నట్టే ప్రశ్నించే గొంతుక కూడా ఉంటుంది. ప్రభుత్వం ఉన్నట్టే ప్రతిపక్షం కూడా ఉంటుంది. మరి మా గొంతులను ఎందుకు నొక్కారు? మాకెందుకు పర్మిషన్ ఇవ్వలేదు? ధర్నా చేసే స్థలాలు చూస్తా ఉన్నారు, ఇదెక్కడనే నీతి అని అడుగుతా ఉన్నారు. అందుకనే ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి కాగానే ధర్నాలు ఎత్తేయాలి, ఏముండద్దు, అది ఉండద్దు, ఇది ఉండద్దు అని అన్నారు. వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రశ్నించే గొంతులు ఉంటాయి. ఇవాళ మీరేమంటారు, మేము కేంద్రం మీద ప్రభుత్వం పోరాడుతున్నాం. ఎస్, మేము కేంద్రం మీద పోరాడుతున్నాం, రాష్ట్రం చేసే అన్యాయం మీద పోరాడుతున్నాం. మరి అక్కడ మీరు అడిగినట్టనే ఇక్కడ కూడా మేము అడుగుతున్నాం. ఈ రెండు మీరిద్దరు కూడా
గత 7 సంవత్సరాల 7 అడుగులు వేసిరు కలిసి చేస్తూనే ఉన్నారు 7 అడుగులు 7 సంవత్సరాల నుంచి 7 అడుగులు వేస్తున్నారు మీ ఇద్దరు అనుబంధం బానే ఉంది కానీ ఇక్కడ రైతుల నోట్లే మట్టి కొట్టే విధంగా కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే విధంగా తెచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రేపు పార్లమెంట్ లో పార్లమెంట్ ని స్తంభింపజేయండి మీరు అదే విధంగా డిగ్నిలపై ధర్నా చేయండి ప్రధాని ఇంటి ముంగట చేయండి ఇవేం చేయరు కేవలం గల్లీల కుస్తీ ఢిల్లీలో దోస్తీ అందుకోసం నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే ఇవాల 700 మంది చచ్చిపోయినా కూడా రైతులు ఈ పోరాటంలో కనీసం ఒక్క రోజు ఢిల్లీ సార్ ఢిల్లీ పోయి మాకు ఢిల్లీ పార్టీ కాదు గల్లీ గల్లీయే మాది అన్నారు ఢిల్లీలో పోయి ఆఫీస్ కడుతున్నారు మరి అదే ఆఫీస్ కాడ పోయినప్పుడు 3 4 రోజులు 10 రోజులు దాకా ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక్క రోజు కూడా రైతులు చేసే దీక్ష కాడికి పోరైతురు మీరు ఇట్లా మీరు నిజంగా ఈ చిత్తశుద్ధి చోటు చేస్తారని మేము ఎట్లా అనుకోవాలి ఢిల్లీలో 10 15 రోజులు రెండు రెండు సార్లు పోయినరు ఒక్క రోజు కూడా మీ పార్టీ మద్దతు ఇవ్వలేదు అక్కడ పోయి ఇక్కడ కూడా రైతులకు మద్దతుగా పోరాడదాం రాడని ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క రోజు కూడా పిలుపునివ్వలేదు ఈ రోజు మీ అంతర్గతంగా ఉండేటువంటి అనేక ఒప్పందాలు ఈ దోస్తీ కుస్తీ రెండింటి మాంగ ప్రజలలో గందరగోళం సృష్టిస్తారు మీరు మాత్రం ఐక్యంగా ఉంటారు రైతులలో అయోమయం క్రియేట్ చేస్తారు మీరు మాత్రం మోడీతోటి మంచిగా దోస్తానని చెప్తారు దీనిలో భాగంగానే ఈ ధర్నా పోలీస్ అధికారులు ఈ రోజు ఎట్లయితే వ్యవహరిస్తున్నారో భవిష్యత్తులో మేము చేసే ధర్నాలకు రస్తారోలకు పోరాటాలకు కూడా అదే పద్ధతి అనుసరించాలి లేకుంటే ఇది ప్రజాస్వామ్యానికే కలంకం తెచ్చే విధంగా పోలీస్ వ్యవస్థ మారబోతుంది అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం సామాన్యంగా మేము కనీసం దీక్ష చేస్తే బంద్ చేస్తారు బయటికి వెళ్తే హౌస్ అరెస్టులు చేసారు మరి ఇప్పుడు ఎందుకు అంత స్థలాలు చూసి ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ అంటే వాళ్ళు వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళకు మోడీ గారితో ఏదైనా ఒప్పందం కుదిరినప్పుడు లేదా ఒప్పందం కుదుర్చుకోవాలన్నప్పుడు మాత్రం ధర్నాలు చేస్తే మాత్రం బందోబస్తు పెట్టుకొని పెడుతున్నారు ఇది ఇంత దారుణమైనటువంటి మరి వ్యవస్థ ఇంకొకటి లేదు కాబట్టి వస్తోంది కేసీఆర్ గారు ధర్నా చౌక్ కోసం చాలా రోజులు పాపం ప్రజాస్వామిక వాదులు ప్రతిపక్షాలు పోరాడింది ఇవాళ అదే ధర్నా చౌక్ మళ్ళీ వీళ్ళకి గతి అయింది అంటే వీళ్ళ అహంకారం కోసం వీళ్ళు ఎన్ని వ్యవస్థలైనా నాశనం చేస్తారు వీళ్ళ అవసరం కోసం ఎన్ని ప్రజాస్వామిక గొంతులైనా జైళ్లలో పెడతారు తొక్కేస్తారు కానీ వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రం పోలీసులు కూడా వీళ్ళు ఏం చేసినా విధ్వంసం చేసినా కుసోని బొమ్మ లెక్క కుసోని నిలబెట్టేటట్టుగా పోలీసు వ్యవస్థ తయారు చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం వెంటనే నల్ల చట్టాలను రద్దు చేసి రాష్ట్రము కేంద్రం కొనుగోలు చేయాలి కేంద్రం కొనుక్కుంటే మెడలు వంచాలి రాష్ట్రం కొనుక్కున్న రైతులు రాష్ట్రం మెడలు వంచాల్సిందే ఇన్ని రోజులు రాష్ట్రమే చెప్పింది మేము ఇన్ని లక్షల క్వింటాలు ధాన్యం సేకరించడమని మరి ఇప్పుడు కేంద్రం అంటున్నారు కాబట్టి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ కేంద్రమా రాష్ట్రమా లేదు ఎక్కడ కొనుగోలు సెంటర్లు అవసరం ఉంటే అక్కడ పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కష్టపడి పంట పండిస్తే కొనుగోలు చేసే పరిస్థితి లేదంటే మరి లక్ష కోట్లు పెట్టినాం కాళేశ్వరం అంటే నీళ్లు ఇవ్వడం కోసమా లేకుంటే అది టూరిజం స్పాట్ గా మార్చడం కోసమా ఇది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీ రెండు డ్రామాలు ఆపి రైతులకు కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి గిట్టుబాటు ధర కల్పించి రైతు యొక్క ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను లేనట్లయితే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళనలు ఉంటాయి వాళ్ళది ఒక్కరోజు భారతము ఈలోపు చర్చలు జరిగితే వాళ్ళు మాట్లాడుకో నీ ఒప్పందం ఇది నా ఒప్పందం అనుకోవడం కోసం ఇదంతా డ్రామా అని అర్థమవుతుంది.